మహేష్ బాబు గారిది నమ్రత గారిది మ్యారేజ్ కృష్ణ గారికి ఇష్టం లేకపోతే మీరే ఎక్కువ చొరవ తీసుకున్నారు అని అప్పుడు మాకు ప్రెస్లో న్యూస్. ఆయనే ఫస్ట్ న్యూస్ ఎవరు చెప్పారు? మహేష్ బాబు గారు చెప్పారా? మహేష్ బాబు గారు వాళ్ళ మదత్తు చెప్పారు. అన్నయ్యతో చెప్పారు. ఓకే సరే, వాళ్ళు ఇష్టపడినాక చేయటం వెళ్ళని ఆయన ఒప్పుకున్నారు. ఓకే, నా పాత్ర దాంట్లో వెళ్ళి మాత్రం, ఎందుకంటే ఊరికే దోగా అందరూ మేనేజ్ మీడియా చూశారు కదా, అంటే ఇది కూడా నేను చూసిందే కదా, అంటే హీరోయిన్గా బుక్ చేపట్టే కదా వంశీలో అనే ఊరికే క్యాజువల్ టాక్లో వచ్చింది దాన్ని. ఓకే, నేను నేను చేశానంటే అది అదేం కాదు, కరెక్ట్ కాదు. మహేష్ బాబు గారితో మీ ఓన్ ప్రొడక్షన్లో వంశీ మూవీ ఒక్కటే తీశారు అంతే. ఆ తర్వాత మిగతా ఏ సినిమా కూడా మళ్ళీ స్టార్ట్ చేయకపోవటానికి రీజన్ ఏంటి? ఏం లేదు, కృష్ణ గారు ఊరించి స్థాపించిన సంస్థ, ఆయన యాక్ట్ చేయటం మానేశారు. ఆయన యాక్ట్ చేసిన మానేసినాక మళ్ళీ ఇక సినిమాలు చేయాల్సిన అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ పెద్దగా లేదు. మా బ్రదర్ హనుమంతరావు ఆయన పోయారు, పిల్లలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, రమేష్ బాబుకి ఇంట్రెస్ట్ లేదు, ఉద్దేశంతోనే అట్లానే ఆగిపోయింది. ఎక్స్పెక్ట్ చేశారా సార్ రమేష్ బాబు గారు తర్వాత మహేష్ బాబు గారు సక్సెస్ అవుతారు? ఏం చేశాను, నాకు చిన్నప్పటి నుంచి వాడు బాగా తెలుసు కనుక మీకు మహేష్ బాబు తెలిసింది చాలా తక్కువ. ఓకే, ఈజ్ ఎ గుడ్ మిమిక్రీ ఆర్టిస్ట్, ఎవరినైనా ఇమిటేట్ చేస్తాడు ఏ వాయిస్ అయినా. ఓకే, చిన్నప్పటి నుంచి, చిన్నప్పుడే మా కొడుకు తీసిన కాపురం రిలీజ్ రోజే ఐ ఎక్స్పెక్టెడ్ యూ విల్ బికమ్ ఏ బిగ్ స్టార్. అంటే హిందీలో అమితాబ్ బచ్చన్ ఉన్నంత టాలెంట్ ఉంది వాడి, అయితే ఎంటర్టైన్మెంట్ ఆర్ యాక్షన్ రొమాన్స్ ఆర్ సీరియస్ సీన్స్ ఏదైనా ఏ జోన్లో అయినా చాలా కఠోర శిక్షణ తీసుకున్నారు అని చెప్పేసి విన్నాం హీరాలాల్ మాస్టర్ దగ్గరే కదా కృష్ణ గారు. అయినప్పటికీ అది ఒకటి మైనస్ అయింది ఆయనకి, కృష్ణ గారికి. అంటే డ్యాన్స్ అలవట్టం కష్టమైంది. అవును, ఎప్పుడు ట్రైనింగ్ ట్రైనింగ్ ట్రైనింగ్, డ్యాన్స్ మాస్టర్ ఏం చెప్తే అదే చేయటం, ఎంత చెప్తే దాన్ని ఇంప్రూవైజ్ చేయటం లేదు ఇప్పుడు. కానీ సేమ్ మహేష్ బాబు గారికి కూడా ఫస్ట్ 2 మూవీస్ కృష్ణ గారు లానే డ్యాన్స్ మైనస్ అవుతుందేమో అనేది ఒకటి అనుకున్నారు, కానీ ఆయన హార్డ్ వర్క్ అని చెప్పుకోవచ్చు ఏదైనా కదా. మీరు అబ్జర్వ్ చేశారా సార్ అప్పుడు ఆ టైంలో, మీరు ఏమైనా అనుకున్నారా సేమ్ ఇది నెగిటివ్ అవుతుందేమో అని? బట్ అది ఓవర్కమ్ అయ్యాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్కి వెళ్ళిపోయారు. పాన్ ఇండియా స్టార్ అనేది ఏం లేదమ్మా, పాన్ ఇండియా ఇస్ ఓన్లీ ఏ సబ్జెక్ట్. ఓకే, ఆర్టిస్ట్ ఇస్ నాట్ ఎ పాన్ ఇండియా స్టార్. మామూలుగా మీరు మీడియాలో ఊరికే పాన్ ఇండియా స్టార్ పాన్ ఇండియా స్టార్ పాన్ ఇండియా స్టార్ అనేది లేదు. ఓకే, సబ్జెక్ట్ మనం ఏం సబ్జెక్ట్ తీస్తున్నామో ఆ సబ్జెక్ట్ పాన్ ఇండియా ఉంది లేకపోతే పాన్ వరల్డ్ ఉంది. ఆ సబ్జెక్ట్ తర్వాత హీరోస్ కూడా సేమ్ అదే, ప్రభాస్ గారిని తీసుకుంటే బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కదా. లైక్ అంటే అప్పటి వరకు ఉన్న సర్కిల్ వేరు, ఆ మూవీ తర్వాత ఉన్న ఆయనకు ఉన్న క్రేజ్ కానివ్వండి, ఆయనకు ఉన్న అభిమానులు కానివ్వండి, టోటల్ ఇప్పుడు టోటల్గా రాధాకృష్ణ తీశారు. రాధేశ్యామ్ రాధేశ్యామ్ ఏమైంది, సబ్జెక్టు లేకపోతే ఎవరు ఏం చేయలేరు. పాన్ ఇండియా సబ్జెక్ట్ వేరు, రైట్, పాన్ ఇండియా స్టార్ అనేది పదం వేరు. ఓకే, సబ్జెక్టుగా పాన్ ఇండియా సబ్జెక్ట్ ఉంటే నీడే స్టార్. మన బాహుబలిలో ప్రభాస్ ఎవరు బాగుమేరు, ఇట్ ఈస్ ఎ ఫిలిం. అందుకని పాన్ ఇండియా పాన్ ఇండియా అని ఊరికే ఇక్కడ మాట్లాడేది, ఊరికే తెలుగు మీడియాలో సర్కిల్స్లో జరిగేది తప్ప సబ్జెక్ట్ ఇస్ ద సబ్జెక్ట్ ఇస్ పాన్ ఇండియా, అంతేగాని నాట్ ది స్టార్స్. ఇప్పుడు కేజీఎఫ్ తెలుగులో ఆడటానికి రీజన్ ఏంటి, అతను ఎవడు ఇక్కడ, దట్ సబ్జెక్ట్. ఓకే, ఉన్న కాంతారా అనేది ఆడింది, సబ్జెక్ట్ అది. అతను పెట్టుకొని మళ్ళీ సినిమా తీయండి తెలుగులో ఆడతారా, ఆ సినిమా ఆడిందని ఆర్టిస్ట్ పెట్టుకొని తీస్తే ఆడదు. ఈ చిన్న చిన్న అల్లరి కానీ ఏమైనా గుర్తున్నాయా మహేష్ బాబు గారు చేసినవి? ఇప్పుడు మాకు తెలియని విషయం ఒకటి చెప్పారు మిమిక్రీ అని. ఈ 14 ఇయర్స్ ఏజ్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడుపుకొని వచ్చేవాడు, పద్మ కారు. ఓకే,
పోలీసులు ఎమ్మడి పడతా ఉంటే మా ఆఫీసులోకి వచ్చేసి వెనక పెట్టేసి ఏమి తెలియనట్టు వచ్చి నా దగ్గర కూర్చుని. ఎక్కడ సార్? స్టూడియోకి వచ్చాడా? అడ్రస్లో. ఓకే ఓకే. వచ్చారా లోపలికి? వచ్చారా పోలీసులు? నేనే చెప్పి పంపించాను. పిక్చర్స్ అన్ని కంపల్సరీ థియేటర్లో చూస్తారా? మాకు అలవాటు. మా సినిమాలు వస్తే మోస్ట్ డే మార్నింగ్ షో చూడటం అలవాటు. అంటే రియాక్షన్ జనంలో నుంచి వచ్చే రియాక్షన్ ప్రతి టెక్నీషియన్ ఎవరైనా ప్రొడ్యూసర్ కానీ టెక్నీషియన్ దే మస్ట్ వాచ్ ఫిలిమ్స్ ఇన్ ద థియేటర్స్. మల్టీప్లెక్స్తో పాటు మామూలు థియేటర్లో కూడా చూడాలి. జస్ట్ మల్టీప్లెక్స్లో చూడటం కాదు, రెగ్యులర్ ఆడియన్స్ వాళ్ళ మధ్యలో కూర్చొని సినిమా తెలుస్తుంది. అలా చూసిన టెక్నీషియన్స్ పిక్చర్లు ఆడుతూనే ఉంటాయి. టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్లు కానీ ఆడియన్స్ చేంజ్ టేస్ట్ చేంజ్ అవుద్ది ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇప్పుడు ఓటీటీ ఉంది, ఓటీటీ టెక్నాలజీ వేరు, థియేటర్ టెక్నాలజీ వేరు. థియేటర్ అయితే టైం 2.5 అవర్స్ కూర్చొని చూడాలి. ఓటీటీలో సాగదీసినా పర్వాలేదు, కాసేపు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తాను, లేకపోతే ఆఫ్ చేసి మళ్ళీ తర్వాత ఇప్పుడు చూస్తాను. ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్లో ఓటీటీలో చూడటం చూడవచ్చు, అది వేరు. కానీ వాళ్ళు సినిమాలు తీయటం కానీ వాళ్ళు డైరెక్ట్ చేయటానికి కానీ అది కరెక్ట్ కాదు.